మేడం కి పిడిఎఫ్ చేసి పంపించాలి, అది అలా చేయాలని నాకు అర్థం కావట్లేదు. అవునా? నేను కూడా, నాది కూడా అదే ప్రాబ్లం. నేను కూడా స్కాన్ చేసి సెండ్ చేయాలి, నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? మమ్మీని అడుగుదామా? అమ్మా. అమ్మా, ఒకసారి వస్తావా? వస్తాం బంగారం. చదువుకోలేదు మీరు? చిన్న ప్రాబ్లం. ఏంటమ్మా? ఇది పంపించాలంటే ఇబ్బందిగా ఉంది. ఫోటోస్ తీసండి మేడం. పంపించాలి, ఎలా పంపించాలి? ఏం పంపించాలి? పిడిఎఫ్ చేసి పంపి, ఇవన్నీ రాసాము, ఈ రాసి అని పంపించాలి. డాక్యుమెంట్స్ అన్ని స్కాన్ చేసి సెండ్ చేయాలి. మీరు ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు? నేను ఉన్నాను కదా, నేను కాగజ్ యాప్ చూశాను. ఈ ఫోన్ లో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి మీరు ఆ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూస్తే మీకు అసలు ఎంత ఈజీగా మీరు మీ పిడిఎఫ్ ని మొత్తం సేవ్ చేసుకోవచ్చు. ఇంకా ఫెస్ట్ వాచ్ అప్పుడు కూడా బోల్డ్ అయిన ఉన్నాయి. ఇప్పుడు మీరు ఈ లింక్ అనేది కాగజ్ యాప్ లింక్ క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఇందులో బోల్డ్ అయిన ఉన్నాయి. అవి ఒకసారి చదవండి, వినండి. మీరు ఒకసారి వింటే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. హలో ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకు ఒక యాప్ గురించి చెప్పడానికి వచ్చానండి. ఈ యాప్ వచ్చేసి మీకు కాగజ్ యాప్ అనమాట. ఈ యాప్ వచ్చేసి మీకు పిడిఎఫ్ అనేది సేవ్ చేసుకోవచ్చు. ఈ యాప్ లో మీకు యాడ్స్ అనేది ఉండదు, అలాగే ఈ యాప్ లో మీకు లాగిన్స్ అనేది ఉండదు. ఈ యాప్ లో మీరు లాగిన్ అయినప్పుడు 250 MB అనేది మీకు క్లౌడ్ స్టోర్ అనేది మీకు ఫ్రీగా ఇస్తారు. ఈ యాప్ లో మీరు ఎక్స్ట్రా స్టోరేజ్ కావాలనుకుంటే ఈ యాప్ లింక్ కానీ మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసినట్టయితే 50 MB క్లౌడ్ స్టోరేజ్ అనేది మీకు ఫ్రీగా వస్తుంది. ఈ యాప్ లో మీకు ఫిల్టర్స్ అనేవి బోల్డ్ అని ఉన్నాయండి. వాటితో మీరు డాక్యుమెంట్లన్నీ కూడా అందంగా చేసుకోవచ్చు. అలాగే ఫెస్టివల్స్ అప్పుడు కొత్త కొత్త టెంప్లేట్స్ అనేవి ఉంటాయి. ఆ టెంప్లేట్ తో మీరు పిడిఎఫ్ ని డెకరేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కింద కాగజ్ యాప్ లింక్ ఉందండి, వెంటనే క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే డాక్యుమెంట్స్ అనేవి చూసాం మమ్మీ. అవునా? ఏమర్థమైంది నీకు? ఈ యాప్ లో యాడ్స్ ఉండవని, ఇందులో పిడిఎఫ్ కూడా సేవ్ చేసుకోవచ్చు, అలాగే దీనికి లాగిన్ అవసరం లేదని, ఇంకా అలాగే యాప్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు 25 MB అనేది ఫ్రీగా ఇస్తారు. అలాగే ఇంకా ఎక్స్ట్రా 8 MB కావాలంటే ఈ యాప్ లింక్ వాళ్ళ ఫ్రెండ్స్ కి షేర్ చేస్తే యాప్ వాళ్ళు ఇంకా 25 MB క్లౌడ్ స్టోరేజ్ ఫ్రీగా ఇస్తారు. చూసారా ఎన్ని ఫెసిలిటీస్ ఉన్న కాగజ్ యాప్ ని? ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నిజంగా ఇంకా ఉన్నాయంట. చెప్పమ్మా బంగారం, చెప్పురా. ఈ యాప్ లో టెంప్లెట్స్ అనేవి చాలా ఉంటాయి. ఆ టెంప్లెట్స్ తో ఎడిటింగ్ చేసుకోవచ్చు పిడిఎఫ్ ని. అలాగే మీకు ఫెస్టివల్స్ అప్పుడు టెంప్లెట్స్ తో చాలా చాలా టెంప్లెట్స్ ఉంటాయి. ఆ టెంప్లెట్స్ తో కూడా మన పిడిఎఫ్ ని డెకరేట్ చేసుకోవచ్చు. అలాగే యాప్ లో 50 MB అనేది ప్రొవైడ్ చేస్తారు మీ ఫ్రెండ్స్ కి. 50 MB కూడా అయిపోతే 25 MB అనేది మీకు కావాలనుకుంటే మీ ఫ్రెండ్స్ కి యాప్ లింక్ షేర్ చేస్తే మీకు 25 MB అనేది ఫ్రీ ఇస్తారు. సో ఎప్పుడైనా డౌన్లోడ్ చేసుకోండి. చూసారు కదా ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయో ఈ యాప్ లో. పిల్లలకి గానీ ఆఫీస్ ఫైల్స్ గానీ అన్ని చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఈ వీడియో కింద లింక్ ఉందండి. లింక్ ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. మీకు కావాల్సిన పిడిఎఫ్ లన్నీ కూడాను చక్కగా సేవ్ చేసుకోండి. అలాగే ఇందులో మీరు లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు. లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు. యాడ్స్ కూడా ఉండవు. ఓకేనా? ఈ రోజు కర్రీ ఏం చేయాలి మీకోసం? నీకేం కర్రీ కావాలి? నీకేం కర్రీ కావాలి? మీరు మంచిగా చదువుకున్నారనుకో, నేను మీకు నచ్చిన కర్రీ చేసి పెడతాను, మీకు నచ్చిన స్వీట్స్ తయారు చేసి పెడతాను, మీకు నచ్చింది ఏదైనా సరే నేను నిజంగా మీకు చేసి పెడతాను సిరి. మీకు ఏం కూరలు కావాలో చెప్పండి. 2 కూరలు సెలెక్ట్ చేసుకోకండి, ఇద్దరు కలిపి ఒకే కూర సెలెక్ట్ చేసుకోవాలి. అది దానికి నీకు ఇద్దరికి ఇష్టంగా ఉండాలి. దాని ఇష్టం నీ ఇష్టం రెండు మిక్స్ అయి ఉండాలి. కానీ మీ ఇద్దరు కర్రీస్ అనేది దానికి ఇష్టం ఉండాలి, అదే కర్రీ నీకు ఇష్టం ఉండాలి. మరి చెప్పు. చికెన్ కోసమే మేము కొంచెం ఫైటింగ్ అనేది జరిగింది. చికెన్ వేరే ఏదైనా చెప్పుకోండిరా. ఇప్పుడు అయితే చికెన్ అనేది కష్టం. ఇప్పుడు తీసుకురావాలి వండాలి. మటన్ కాకుండా ఇంకేదన్నా వెజ్ లో సెలెక్ట్ చేసుకోండి. చికెన్ మటన్ అనేది చేయడం కష్టం. పప్పు అంతేనా? ఓకే సరే, వీళ్ళిద్దరికి ఇష్టమైంది, నాకు కూడా ఇష్టమైంది. ఏదున్నా లేకపోయినా సరే పప్పు అనేది తినేసి సరిపెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్. అందుకని ఈ రోజు పప్పు చేద్దామని డిసైడ్ అయ్యాను. పప్పు చేసి పిల్లలకి చక్కగా ఇంట్లో ఇంకేదైనా ఫ్రై చేసేసి వీళ్ళకి ఇష్టమైన గుడ్డు కానీ ఆమ్లెట్ కానీ అప్పడాలు కానీ వేయించి వీళ్ళకి మంచి భోజనం పెట్టాలని ఫిక్స్ అయిపోయాను. ఇప్పుడు నేను చెప్పిన లింక్ అనేది పిల్లలకి కానీ ఆఫీస్ ఫైల్స్ కానీ ప్రతిదీ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? రండి వంట తయారు చేద్దాము. పప్పు పొయ్యి పెట్టేసి చక్కగా చేసి వీళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టాలి ఫ్రెండ్స్. ఈ రోజు అయితే అది
గోరింట పెట్టుకోవాలి పెట్టుకోవాలనుకున్నాను. గోరింట కోసి ఫ్రిడ్జ్ లోనే ఉంది, రాత్రి పెట్టుకుందామంటే చలికి ఆరిద్దో ఆరుదో, మళ్ళీ ఆ చలికి జలుబు ఎక్కడ చేసిద్దని చెప్పేసి గోరింట పెట్టుకోవాలి. అక్క చలికి యాపిల్స్ కోయినా. హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక యాప్ గురించి చెప్పడానికి వచ్చానండి. ఈ యాప్ వచ్చేసి మీకు కాగస్ యాప్ అనమాట. ఈ యాప్ వచ్చేసి మీకు పీడిఎఫ్ అనేది సేవ్ చేసుకోవచ్చు. ఈ యాప్ లో మీకు యాడ్స్ అనేది ఉండదు, అలాగే ఈ యాప్ లో మీకు లాగిన్స్ అనేది ఉండదు. ఈ యాప్ లో మీరు లాగిన్ అయినప్పుడు 250 MB అనేది మీకు క్లౌడ్ స్టోరేజ్ అనేది మీకు ఫ్రీగా ఇస్తారు. ఈ యాప్ లో మీరు ఎక్స్ట్రా స్టోరేజ్ కావాలనుకుంటే ఈ యాప్ లింక్ కానీ మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసినట్టయితే 50 MB క్లౌడ్ స్టోరేజ్ అనేది మీకు ఫ్రీగా వస్తుంది. ఈ యాప్ లో మీకు ఫిల్టర్స్ అనేవి బోల్డ్ అని ఉన్నాయండి, వాటితో మీరు డాక్యుమెంట్లన్నీ కూడా అందంగా చేసుకోవచ్చు. అలాగే ఫెస్టివల్స్ అప్పుడు కొత్త కొత్త టెంప్లేట్స్ అనేవి ఉంటాయి, ఆ టెంప్లేట్ తో మీరు పీడిఎఫ్ ని డెకరేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కింద కాగస్ యాప్ లింక్ ఉందండి, వెంటనే క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే డాక్యుమెంట్స్ అనేవి యాపిల్స్ ఫ్రూట్స్ తింటే మంచిగా బలము, బలము మంచిగా కలర్ కూడా మంచి వస్తారు, రక్తం పడిద్ది, ఇవన్నీ చెప్పకపోతే పిల్లలకి అర్థం కాదు. ఫ్రెండ్స్, పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసి మరి ఫ్రూట్స్ కానీ, ఫ్రూట్స్ అంటే ఎక్కువ ఇష్టపడరు, పిజ్జాలు బర్గర్లు ఇవన్నీ ఎక్కువ ఇష్టపడతారు. ఫ్రూట్స్ అనేటప్పటికి మనం రీజన్ చెప్పాలా, మీరు బాగా తెల్లగా అవుతారు, అలాగే మంచి కలర్ వస్తారు, మంచిగా ఫేస్ గ్లో ఉంటుంది, ఇవన్నీ చెప్పి పిల్లలకి మనం పెట్టాలా. దీంతో పాటు రక్తం పడిద్ది, హిమోగ్లోబిన్ కూడా బాగా ఇంప్రూవ్మెంట్ గా ఉంటుంది అని చెప్పేసి పెడితే వాళ్ళకి కొంచెం కాబట్టి కొంచెమైనా అర్థమై ఒకటి ఇప్పుడు కమలాకాయ తిన్న వాళ్ళు కనీసం యాపిల్ అనేది తింటారు కదా, ఇలా ఇష్టంగా పిల్లలకు మనం బుజ్జగించి మరీ పెట్టాలి. ఇదిగో చెల్లి, నువ్వు ఇద్దరు తినేసేయండి, మిగతాది నేను తినేస్తాను. అవును, వాళ్ళు బాగుండాలంటే ముందు నేను బాగుండాలి, నేను బాగుండాలంటే నేనేం చేయాలి, నేను కూడా తినాలి. బాగా చదవాలి నేను చెప్తున్నాను, అర్థమైందా? అసలు మామూలుగా అయితే మిమ్మల్ని ఇద్దరిని విడివిడిగా పెడదాం అనుకున్నాను నేను, కానీ మీ ఇద్దరు ఏదో గుసగుసలు ఆడుకుంటున్నారు, ఏం చేయాలి ఎలా చేయాలి అనేది. చిన్న ప్రాబ్లం ఉంది, తిన ముందు బంగారం తినండి, ఎండిపోతాయి లాగా. అవునే, టమాటో పప్పు చేయను లేకపోతే ఏమన్నా మిక్సర్ కర్రీ చేయను, టమాటో పప్పు చేయ, దోసకాయ, బీరకాయ, దొండకాయ, బెండకాయ, టమాటా పప్పు, ఓన్లీ టమాటా పప్పు, ప్లెయిన్ పప్పు దంచుకోవడానికి. టమాటా చికెన్, చికెన్ కాకుండా ఇంకేమన్నా? అప్పడాలు, ఇంకా వడియాలు, ఇంకా ఎండుమిరపకాయలు. ఎండుమిరపకాయలు అంటారు నీ ఊర మిరపకాయలు అంటారు, కాయ బాగుంది సరే. నేను వంట తయారు చేస్తాను, మీరు ఈ గ్యాప్ లో చదవండి శుభ్రంగా, సరేనా? ఫ్రెండ్స్ చూడండి, ఇదిగోండి పప్పు చేసి తోటకూర వేసి, ఇదిగోండి మిల్ మేకర్ కర్రీ, కాకరకాయ ఫ్రై. కావాలండి వీడన్నా పప్పు చేసాను, తోటకూర పప్పు, మీల్ మేకర్ కర్రీ, కాకరకాయ ఫ్రై. సాయంత్రానికి కూడా ఉపయోగపడతాయి కదా అని చపాతీలోకి మీల్ మేకర్ కర్రీ పప్పు ఉపయోగపడింది, అందుకని మళ్ళీ నంచుకోవడానికి కావాలి కదా. ఎలా ఉంది? ఉప్పు కారాలు తేడా తెలిసింది మా శిరీషాకి నా తర్వాత. ఎలా ఉంది? పిల్లలకి బాగా ఎక్కువగా చదివే పిల్లలకి ప్రోటీన్ ఆహారం పెట్టాలి ఫ్రెండ్స్, ఎందుకంటే తోటకూరలు ఇలాంటి ఆకుకూరలు, పాలు, గుడ్లు ఇవన్నీ కూడా చాలా మంచివి, పాలు ఎక్కువ ఇవ్వాలి. మంచుకోండి, ఇవి ఏం కూరలు ఇళ్ళల్లో ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో ఇవి. మాన్ పప్పు చింతపండు ఎక్కువ ఇచ్చేస్తా, ఎందుకంటే కొంచెం పొలపొలగా ఉంటే ఇష్టం నాకు.
బాగుందా? చెరిసా పక్షి 1లో 2లో 3లో వీడియోస్ పెడుతూ ఉన్నాను చూడండి. అమ్మ చేతి పెట్టే ముద్ద పిల్లలకి కొంచెం 4 ముద్దలు తిన్నా సరే తృప్తిగా చేయనండి. చేతి నిండా పెడితే తృప్తిగా భోజనం చేస్తారు. హోంవర్క్ అంతా కంప్లీట్ చేసేసారా? అయ్యో, కెన్ ఐ హెల్ప్ యు? ఇంగ్లీష్ లో కరెక్ట్ చెప్పానా? నేను ఏమైనా హెల్ప్ చేయనా? కెన్ ఐ హెల్ప్ యు? కెన్ ఐ హెల్ప్ యు? ఎందుకు పెరిగేసుకో? అమ్మ చేతి కమ్మలైన ముద్ద కూడా దీవెనే. మంచి తాగు రాజు, మంచి తాగు. ఆ సరే. మిల్ మేకర్స్ ఇలాంటివన్నీ కూడా సేమ్ మటన్ చికెన్ లాగా ఉంటాయి. వండుకునే విధానం వండుకుంటాయి. గతంలో కూడా నేను మిల్ మేకర్ కర్రీ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా చేస్తాను. సేమ్ మటన్ కర్రీ లా ఉంటుంది. మిల్ మేకర్ బిర్యానీ కూడా చేస్తున్నా. ఇది వాటర్ దాత. బాగుంది. పప్పు నువ్వు క్రాకర్కే కూర్చోమ్మా. కంపెనీ లేకపోతే మళ్ళీ తింటూ తింటూ లేచిపోతే కూర్చో చాలు. దానికి భయమే, నేను ఎక్కడ మళ్ళీ కుక్ చేస్తానని. పెరిగైనా లేదా మామూలు పప్పు అయినమ్మా? కొంచెం అది పప్పేసుకురా బంగారం. కొంచెం కాకపోతే కొంచెం పప్పు పెరుగు వద్దులే. పెరుగు మధ్యాహ్నం పూట తింటే నిద్ర వచ్చేసింది ఫ్రెండ్స్. అంతా మధ్యాహ్నం పూట పెరుగు అన్నం తిన్నాం. మా చెట్టు కింద ఇంత పెద్ద మందారం పూసింది. నిన్న ఆదివారం కూడా ఇంత పెద్ద పువ్వు పూసింది. ఈరోజు సోమవారం కూడా వేరే చెట్టుకి ఇంత పెద్ద పువ్వు. నిజంగా మీరు ఎప్పుడైనా కొనాలనుకుంటే అట్లాంటి పువ్వులు చెట్టు కొనుక్కోండి. ఎందుకంటే
చిన్నప్పుడే ఒక్కొక్క పువ్వు పూస్తేనే చెట్టుకి ఇంత అందంగా ఉంది. అదే చెట్టు కొంచెం పెద్ద, చెట్టు నిండా ఒక 10 పువ్వులు పూసినాయి అంటే అబ్బో అసలు ఇంటి ముందు చూడటానికి కళ్ళు సరిపో. అందుకని రెండు చెట్లు కొన్నా. చూపిస్తాను అన్నదాన్ని తర చేతులు కొడుకొని. ఎందుకంటే మొక్కలు వేసేటప్పుడు నేను మీతో షేర్ చేసుకున్నా మొక్కలు ఏమేమి వేసాను అనే వీడియో కూడా ఈ వీడియోస్ కింద ఉంది చూడండి. ఏ లోకల్ అడ్రస్ మీద ఉంటుంది. మొక్కలకి వేసే ఎరువు, మొక్కలకి వేసే ఎరువు అని పెట్టామా. తినొచ్చు రాజు. ఇదిగోండి చాట, ఆ రోజు అలికాను కదా, అలికిన చాట ఇలా నీళ్ళలోనే పెట్టా, ఎండలో ఎండబెట్టుకోకుండా. శుభ్రంగా ఎలా అయిందో చూడండి. ఇప్పుడు దీంట్లో బియ్యం కానీ కందిపప్పు కానీ ఏమైనా చెరుకోవచ్చు. ఎండలో పెడితే పిట్లు పోయింది అందుకని చెప్పేసి ఎండలో పెట్టాం. రెండు సంవత్సరాలైనా జాగ్రత్త ఉంటుంది, తడవకుండా పెట్టుకోవాలి. చాట ప్లాస్టిక్ మనం సూపర్ మార్కెట్లో కొంటున్నాం కానీ ఎంతవరకు కరెక్ట్గా ఉన్నాయి ఫ్రెండ్స్? అందులో కింద అడుగున దుమ్ము ధూళి అంటదు. మన కందిపప్పు చెరిగాం అనుకోండి, బియ్యం చెరిగినా ఏదైనా చెరిగినా దుమ్ము అనేది కింద పట్టేసింది, ఆ తర్వాత మనం ఎదిరిస్తే మొత్తం పోయింది. అదే ప్లాస్టిక్ అయితే పోదల. రౌడి రాణి టీవీ పెట్టినట్టుంది, విజిల్స్ వస్తున్నాయి. చిన్నది చిన్నప్పుడు మా చెల్లె ఏడిస్తే విజిల్ లా ఉండేది, విజిల్ మోగినట్టు సౌండ్ వచ్చేది. ఏమే సౌండ్ లెక్కించు, తృప్తిగా ఫోన్ చేశాను ఫ్రెండ్స్. మధ్యాహ్నం తర్వాత ఇక నాకు ఎన్ని పనులు ఉన్నాయంటే ఆ పనులన్నీ చక్క పెట్టాలా. నిన్న వీడియో అప్లోడ్ పెట్టాను చూడండి, కోడిగుడ్లు పొరుటు చెరిస తక్షి వాళ్ళు. ఓకేనా, 3లో 3 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ మా వీడియోస్ వస్తాయి. ఓకేనా, మీకు మందార పువ్వు చెట్టు చూపించమ్మా వెళ్ళి. చాలా బాగా పెద్ద పువ్వు వచ్చింది ఫ్రెండ్స్, నిజంగా. ఇదిగోండి బాబు, ఈ రోజు ఏంటి ఇంత విపరీతంగా ఎండగా ఉంది. అదే కదా,
నిన్న ఇది విచ్చలేదు కదా నిన్న చూపించాను ఇదే అది రెడ్ ఫ్లవర్ భలే ఉంది అసలు మొత్తం తల నిండా ఉంటది ఇదైతే వంకాయ చెట్టు మొన్న మందేసింది కింద వాకింగ్ చేయండి రెండున్నా అటు తిరగాలి అన్నం తినగానే మీరు అలా కూర్చుండిపోకూడదు స్పీడ్ స్పీడ్ గా తిరగాలి తినండి పండ్లు తినండి యాపిల్ తినండి తెల్లగా అయిపోవాలి దెబ్బకి ఏంటికి యాపిల్ చూస్తున్నావండి తినాలా వద్దని ఆలోచిస్తున్నావా పదిసార్లు తిరగాలి పదిసార్లు తిరిగి ఇంట్లోకి వచ్చేసి చక్కగా ఒక అరగంట రెస్ట్ తీసుకొని మళ్ళీ క్లాస్కి అటెండ్ అవ్వండి ఓకే బాయ్ చెప్పండి మన వాళ్ళందరికీ బాయ్ ఫ్రెండ్స్ సీ యూ